కానీ మీ ఈవెంట్ లాగా ఉన్నాయి కదా మీ ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అప్ ఏజ్ చెప్పండి. ఫాలో అప్ యాక్షన్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు. మనం లాస్ట్ ఇయర్ మీరు చూడండి లక్షలాది జనంతో మీటింగ్ చేయగలిగింది. రైతు గర్జన పెట్టి రైతు గర్జన డెఫినెట్గా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పుడు కంటిన్యూటీ ఎప్పుడు మనకు కనబడుతుంది? ఇక్కడ ప్రజాస్వామ్యం నమ్ముకున్న ప్రభుత్వం కనబడుతుంది. మీకు ఉదాహరణ ఇస్తాం. మొన్న మేము ఒక 15 రోజుల క్రితం సోమేష్ కుమార్ని కలిసాం. మేము ధరణిలో జరుగుతున్నటువంటి లోటుపాట్ల మీద, సరిదిద్దాల్సిన అంశాల మీద పిసిసి ప్రెసిడెంటు, సిఎల్పి నాయకుడు, మా ఎంపీలు, ఎక్స్ఎంపీలు, మంత్రులు అందరం ఒక 20 మంది బృందం కలిసాం. చాలా సానుకూలంగా విన్నాడు. 1 అవర్ మీటింగ్ అయింది. ఎక్కడ ల్యాబ్స్లు ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏవి శబ్దాలు చెప్పాం. ఇంతవరకు ఆయన నుంచి ఒక జవాబు రాలే. మొత్తం దొంగలంతా వాళ్ళు ఇంకా అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి ఒక చీఫ్ సెక్రటరీ ఇవ్వాల్సినటువంటి మరేవుడు ఇవ్వలే. మేము అంత పెద్ద మెమోరాండం ఇచ్చి అన్ని అంశాలు పొందుపరిస్తే ఒక జవాబు, మేము పలానా అంశాన్ని పరిశీలించాం, పలానా అంశం ద్వారా పలానా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చామని ఒక జవాబు రాలే. ఇప్పుడు ప్రజాస్వామ్యం నమ్మకలేని ప్రభుత్వంలో మనం ఏం చేసినా కనబడదు. పాయింట్ ఏంటంటే, ఈవెన్ మీ కాంగ్రెస్లో ఒకరి మీద దాడి జరిగిన ఇంకో కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు. మన సునీల్ కనుగోలు ఆఫీస్ మీద అటాక్ జరిగినప్పుడు ఎంతమంది రెస్పాండ్ అయ్యారు? మెజారిటీ రేవంత్ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడారు. మెజారిటీ నాయకులు రెస్పాండ్ అయ్యారు. మీరు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లో మాట్లాడారు, పోయారు, కలిశారు. మిగతా సీనియర్ నాయకులు అందరూ రెస్పాండ్ అయ్యారు. అది దాడి కూడా ఏంటంటే వ్యూహాత్మక జరిగిన దాడి. మాకు సునీల్ కనుగోలు ఆఫీసే కాదు, అక్కడ ఉంది మా ట్రైనింగ్ సెంటర్, అక్కడ నుంచి నడుస్తుంది. మా తెలంగాణ రాష్ట్రంకి వ్యూహంతో పాటు రకరకాల రాష్ట్రాలు, ఇక్కడ 7-8 రాష్ట్రాల వ్యూహంతో కూడా అక్కడ నుంచి మేము నడుపుతా ఉన్నాం. సునీల్ కనుగోలు అనే వ్యక్తి ఒక తెలంగాణకి పరిమితం కాలే. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటారు అసలు మాకు అది ఏడుందో కూడా తెలియదు అని అంటున్నారు వాళ్ళు. కొంతమంది కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ ఆఫీస్ ఎక్కడుంది అందరూ తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గాంధీ భవన్ యాక్టివిటీ చేయగలుగుతాం, ఇంతమంది జనంలో డిస్టర్బెన్స్ ఉంటుంది, మాకు చేయలేము. సో ఒక బ్యాక్ ఎండ్ ఆఫీస్ ఉంది. నాకు మొన్న టీఆర్ఎస్ నాయకులు అడిగారు, మీరు ఎందుకు మీరు బ్యాక్ ఎండ్ ఆఫీస్కి మీ బోర్డు ఎందుకు పెట్టలేదని. నేను వరకు ఒకటి అడిగాను, కేటీఆర్ గారు ప్రగతి భవన్ అండ్ సెక్రటరీ తర్వాత చాలా సందర్భాల్లో చాలా గెస్ట్ హౌస్లో పోతూ ఉంటాడు, మీటింగ్లు చేస్తూ ఉంటాడు. పోయిన ప్రతి గెస్ట్ హౌస్కి మీరు కేటీఆర్ ఆఫీస్ని బోర్డు పెడతారా? సాధ్యం కాదు కదా. మాకు ఒక బ్యాక్ ఎండ్ ఆఫీస్ ఉంది, అక్కడ ట్రైనింగ్ కార్యక్రమాలు జరుగుతాయి, వ్యూహకర్త యొక్క కార్యక్రమాలు అక్కడ నుంచి జరుగుతాయి. మాకు మెంబర్షిప్ ప్రోగ్రామ్ అంతా అక్కడే ఉంది. మేము 42 లక్షల మెంబర్షిప్ చేసినటువంటి డేటా అంతా కూడా అక్కడే ఉంది. ఇప్పుడు వాళ్ళు డేటా ఆ కంప్యూటర్లు ఎత్తుకుపోయారు. మా డేటా అంతా ఇప్పుడు టీఆర్ఎస్ పోలీసులు తీసుకెళ్ళి టీఆర్ఎస్ నాయకుల ఆదేశం మీరు బీజేపీకి ఇవ్వాలని గ్యారంటీ ఏంటి? ఇవాళ మాకు స్ట్రాంగ్ అనుమానం బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు ఈ రాష్ట్రంలో. లోపాయికారిగా చాలా అంశాల మీద వరకు ఒప్పందం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని మాకు గాఢమైన అనుమానం. సో ఈ మా డేటా అంతా తీసుకెళ్లి వారికి ఇవ్వరని గ్యారంటీ ఏంటి? అందుకే దాన్ని అంత సీరియస్గా చేయాలి. దేనికి అటాక్ చేశారంటారు అంటే బేసిక్గా డెఫినెట్గా మేము ఈ రాష్ట్రంలో వాళ్ళేదో మేము మిమ్స్ పెట్టాము, పోస్టులు పెట్టాము. పోస్టులు ఎక్కడ కూడా 1-2 అది కూడా కమిషనర్ గారు చూసిన పోస్టుల్లో కొంత భాష దిగజారి ఉంది తప్ప ఆ పోస్ట్ కూడా మా ఫేస్బుక్ నుంచి పోయినాయా, మా యూనివర్సిటీ నుంచి పోయినాయా, బయట నుంచి పోయినా తెలియదు. ఓకే, కమిషన్గా చూపించిన పేస్లో కొంచెం అటెట్గా ఉంది. బట్ మేము పెట్టిన పేస్ట్ అన్నీ కూడా బాగా చెప్తా, ఫోటోలు వేసి పెట్టాము. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉండి మా బాధ్యత నిర్వహించడంలో భాగంగానే పెట్టాము. తప్పేముంది? ఒక 2 పోస్టులు పెట్టాము. దేనికి దాడి చేసి ఉంటారు? ఇవే ఈ పోస్టులను చూపిస్తారు. ఇవన్నీ పెట్టారు మీరు, దీనిలో వల్గారెడ్డి ఉంది కాబట్టి కేసు చేసాం. దాంట్లో వల్గారెడ్డి ఉండే ఆస్కారం లేదు. అంతకుముందు మా రాహుల్ గాంధీ మీద పెట్టిన పోస్టుల మాట ఏంటి? ఇదే టీఆర్ఎస్ నాయకులు పోస్టర్లు వేశారు, వాటి మీద మేము కంప్లైంట్ ఇచ్చాము, దాని మీద ఏం చర్యలు లేవు. ఇది కేవలము ఆ డేటా దొంగలించడానికి. ఏ రకంగా వీళ్ళు వ్యూహంతో ముందుకెళ్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఆ డేటాని కాజేయడానికే వ్యూహం ప్రకారమే దాడి చేశారు వాళ్ళు. దాంట్లో బాగానే దాడి జరిగింది, ఆ డేటాను ఎత్తుకెళ్లారు, కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు. సో నిజంగా కూడా మేము ఏదో పెట్టిన ఫేస్బుక్లో మీద దాని అంటే మీరు 41 సిఆర్పిస్ నోటీస్ మమ్మల్ని పిలిస్తే మమ్మల్ని ఎంక్వైరీ చేస్తుంది, వచ్చేది కదా. ఒకవేళ అటువంటివి ఏమన్నా పెట్టుంటే కూడా ఎస్, ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంస్కారం ఇంకే పార్టీకి లేదు. వ్యక్తుల మీద కించపరిచే విధంగా ఏమైనా పోస్టులు పెట్టుంటే డెఫినెట్గా దాన్ని రివ్యూ చేసుకుంటాం మేము. అలాంటి పేస్లు ఎవరు పెట్టినా మేము ఖండిస్తాం. బట్ అది కాకుండా ఆఫీస్ మీద దాడి చేసి, మా ఫిటీలో వచ్చిన పోలీసులు దాడి చేసి మా కంప్యూటర్లు ఫోన్లు ఎత్తుకపోవడం చూస్తూ ఉంటే దీంట్లో అనుమానం దాగి ఉన్నది. సో కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో? రాష్ట్రంలో ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఇమీడియట్గా కాంగ్రెస్ ఏ సిచ్యువేషన్లో ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చాలామంది రకరకాలుగా బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఏమీ లేదని కొందరు, ఇక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉందని కొందరు. నేను అందుకే చెప్తున్నాను, ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. ఇలా బీజేపీ నాకు తెలిసిన సమాచారం పేరుకు 10 నుంచి 12 సీట్లు మినహా ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎక్కడున్నారు చెప్పండి. ఓకే, ఇలా ఈటలు రాయందని
బయట పడి తీసుకెళ్ళారు. మీరు ఇట్లా కొట్లాడితే మొత్తం మిమ్మల్ని అందరూ లాగేస్తారు. అందుకే మేము మళ్ళీ చెప్తున్నాను, టైం వచ్చినప్పుడు కలిసిపోయే అలవాటు మాకుంది, ఆ బలమైన అలవాటు మాకుంది, డెఫినెట్గా కలుస్తాం. ఇప్పుడు ఈటల రాజేందర్ గెలుపుని బీజేపీ ఆయన ఖాతాలో వేసుకుంది. ఈటల రాజేందర్ ఏ విధంగా గెలిచాడు, ఏ విధంగా హింసకు గురయ్యాడు, ఏ విధంగా ఎమ్యులేషన్ గురయ్యాడు, ఏ విధంగా ఆయనకు సింపతి, అపారమైన సింపతి వచ్చింది, ఆ సింపతి వల్ల కదా ఆయన గెలిచింది, అది బీజేపీ ఖాతాలో వేసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు మాదర్ ఎంపీగా ఉండే, ఎమ్మెల్యేగా ఉండే, ఎమ్మెల్సీగా ఉండే ఆ క్యాడరు ఆయన పెట్టిన డబ్బులు. ఇవాళ మునుగోడులో కానీ హుజురాబాద్లో కానీ జరిగిన ఎన్నిక ప్రపంచంలో నాయకులు ముక్కు నేలనిసుకునే విధంగా ఉంది. ఒక ఎమ్మెల్యే స్థాయి ఎన్నికకి 200 కోట్లు 300 కోట్లు పెట్టారంటే ప్రజాస్వామ్యం ఎట్టుపోతూ ఉంది. వచ్చే జనరేషన్ రాజకీయాలు రావాలనుకుంటే అసలు రాగలుగుతారా? సో ఇలాంటి ఈటల రాజేందర్లు, ఇలాంటి రాజగోపాల్ రెడ్డిలు బీజేపీలో ఎంతమంది వెళ్తారు? ఎమ్మెల్యే గెలవాలంటే ఊరికే పార్టీ పేరుతో గెలిచేది కాదు, ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కావాలా, అక్కడ 15,000 సర్వీస్ పెట్టుండాలా, ఆ నాయకత్వం ఉంటేనే ఎమ్మెల్యేకి గుర్తిస్తారు ప్రజలు. అలాంటి నాయకులు లేని మీరు ఇవాళ మేము టీఆర్ఎస్కి పోటీస్తాం, మేమే గెలుస్తామని చెప్పుకుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, రేపు ప్రత్యయం టీఆర్ఎస్ పార్టీకి అసలైన ప్రత్యయం అంటే కాంగ్రెస్ పార్టీ. ఎస్, మా లోపల కొద్ది లొసుకులు ఉన్నాయి, మా లోపల కొద్ది డిస్టర్బెన్స్లు ఉన్నాయి, డెఫినెట్గా అవి సరిదిద్దుకుంటాం. వచ్చే నాటికి రేవంత్ రెడ్డి కానీ మిగతా సీనియర్లు కానీ అందరం కలిసి గట్టిగా ఎదుర్కొని టీఆర్ఎస్ ఇంటికి పంపే ప్రయత్నం చేస్తాం.